స్టార్ కామెడియన్ గా రాణిస్తున్న సమయంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు సునీల్. సునీల్ అంటే కామెడీ, కామెడీ అంటే సునీల్ అనుకునేంతగా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సునీల్. ఒకానొక సమయంలో సునీల్ లేకుండా సినిమాలు కూడా ఉండేవి కాదు. అదే సమయంలో అందాల రాముడు సినిమాతో హీరోగా మారారు. అయితే హీరోగా అనుకున్నంతగా రాణించలేకపోయారు. దాంతో తిరిగి కామెడియన్ గా రాణించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల విలన్ అవతారం కూడా ఎత్తారు సునీల్. రీసెంట్ గా పుష్ప సినిమాలో విలన్ గా మెప్పించారు. ఇక ఇప్పుడు మరోసారి తనలోని కామెడీ యాంగిల్ తో కడుపుబ్బ నవ్వించడానికి రెడీ అవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా F3. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత పాత సునీల్ ని చూస్తారని ఇప్పటికే చిత్ర యూనిట్ చెప్పుకొస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీల్ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ పై ప్రశంసలు కురిపించారు సునీల్. F3 సినిమా కోసం దాదాపు 70 రోజులు పనిచేశాను. ఇన్ని రోజుల్లో నేను అనిల్ రావిపూడిని చాలా దగ్గరగా చూశాను. ఆయన కష్టపడే విధానం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులను పెట్టి ఎవ్వరు సినిమా తీయలేరు అన్నారు సునీల్. ప్రతి ఒక్కరిని ఆయన తన ఫ్యామిలీలో మెంబర్లా చూసుకుంటారు. ఆర్టిస్ట్ ఇబ్బందిని అర్థం చేసుకునే దర్శకుడిగా నేను రాఘవేంద్రరావు గారిని చూశాను. ఇప్పుడు అనిల్ రావిపూడిని మాత్రమే చూస్తున్నాను. షూటింగ్ అంతా కూడా ఒక పిక్నిక్ లా సరదాగా సాగిపోయింది అంటూ చెప్పుకొచ్చారు సునీల్.